వెల్కమ్ టు హ్యూమనిస్ టీవీ. ఈరోజు సూర్యగ్రహణం సందర్భంగా హ్యూమనిస్ టీవీ తరఫున బయట ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం, కానీ కరోనా నేపథ్యంలో ఆ ప్రోగ్రాం జరపడం మంచిది కాదు అంటూ వాయిదా వేసుకున్నాం. మా కుటుంబ సభ్యులం పక్కన దగ్గరలో ఉన్నటువంటి పార్కుకి వెళ్ళి అక్కడ సూర్యగ్రహణాన్ని వీక్షిస్తూ మేము తెచ్చుకున్న ఆహార పదార్థాలు తిన్నాము. సో సూర్యగ్రహణం సమయంలో ఆహారం తిన్నా ఏం కాదు అని నిరూపించడం కోసం అలా చేశాము. ఇంకా చాలా రకాల అపోహలు, గ్రహణం మోరి ఏర్పడుతుంది, గర్భిణీలు బయటకు వస్తే, ఇలాంటివన్నీ కూడా అపోహలు, మూఢనమ్మకాలు, వాటిని అన్నింటినీ అనుసరించొద్దు. అలానే ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించాలంటే ఖచ్చితంగా మీరు ఒక ఎక్విప్మెంట్ అంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ గ్లాసెస్ని మాత్రమే వాడాలి. మీరు ప్రత్యక్షంగా కళ్ళతో చూసినప్పుడు మీ రెటీనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లోకేష్, మీరు ఇప్పుడు సూర్యగ్రహణం టైంలో ఇలా తినడానికి భయపడట్లేదా? ఓకే, సరే తినండి. దేవతలు, రాక్షసులు అమృతం కోసం ఒక పెద్ద సర్పాన్ని తీసుకొని ఆ కొండని కవ్వంగా చేసుకొని క్షీరసాగర మదనం చేస్తే అందులోంచి హలాహలము, తర్వాత చంద్రుడు, ఆ తర్వాత ఆ విధంగా అమృతం వచ్చినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకే ముందు పంచటం, ఆ వరుసలో చంద్రుడికి సూర్యుడికి మధ్యలో రాహు అనే రాక్షసుడు కూర్చోవటం, ఆ రాక్షసుడి యొక్క తలని విష్ణువు తన చక్రంతో ఖండించటం, అప్పటికే తలలోకి అమృతం దూరింది కాబట్టి ఖచ్చితంగా ఆ తల బతకటం, అది ప్రతిసారి సూర్యుడిని చంద్రుడిని మింగటానికి ప్రయత్నించటం, దాన్నే గ్రహణం అనే కథలు ఉన్నాయి. పైగా ఈ సమయం చాలా డేంజరు అని గుళ్ళన్ని మూసేయటమే కాకుండా ఆహార అది పాము కాబట్టి పాము విషం ఆహార పదార్థాల మీద పడుతుంది అనేటటువంటి అపోహల వలన ఎవరు ఆహార పదార్థాలు తినరు. గర్భిణీలు బయటకు వచ్చినట్లయితే వాళ్ళకి గ్రహణం మర్రి పిల్లలు పుడతారనే అపోహ ఉంది, కానీ నిజానికి గ్రహణం మర్రికి ఈ గ్రహణానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా చెప్పాల్సి వస్తే దీని పట్ల అనేక మూఢనమ్మకాలను, ఈ రోజుతో కరోనా అంతమైపోతుందని కొంతమంది జ్యోతిష్యులు, గ్రహణం వీడగానే గ్రహణం కరోనా అంతమవుతుంది అని రకరకాల అపోహలు. సో లైవ్ చేయాలనుకున్నా కానీ ఈ ప్రోగ్రామ్కి లైవ్ చేయలేకపోయాము అనివారి కారణాల వలన. తర్వాత సూర్యగ్రహణాన్ని స్పష్టంగా చూపించడానికి కూడా మేఘాలు బాగా అడ్డంకి కావడంతో పూర్తి స్థాయిలో మనం ప్రోగ్రామ్ చేయలేకపోయినా ఈ వీడియోని జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ మీకు పోస్ట్ చేయదలిచాను. కాబట్టి చూస్తూనే ఉండండి హ్యూమనిస్ టీవీ.